వరంగల్ రూరల్ జిల్లా పరకాలపట్నంలో ముందస్తు ఎన్నికల్లో భాగంగా పోలీసులతో 100 మంది కేంద్ర బలగాలతో పరకాల బస్టాండ్ నుండి అంబేద్కర్ స్టార్చ్ గుండా ప్రధాన రోడ్డు గుండా కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర బలగాల కుమార్ మరియు పరకాల ఏసీపీ సుధీంద్ర రవికిరణ్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో ముఖ్యంగా కేంద్ర బలగాల్లో ఎస్ఎస్బి అని సశస్త్ర సీమా బల్ అని బార్డర్స్ దగ్గర కవాతు నిర్వహించే ఫోర్సు, బార్డర్స్ దగ్గర గార్డ్ చేసే ఫోర్సు, మెయిన్గా నేపాల్ అండ్ భూటాన్ దగ్గర గార్డ్ చేసే ఫోర్సు రావడం జరిగింది. వాటితో పాటు వాళ్ళ అధికారి అయిన అసిస్టెంట్ కమాండెంట్ సందీప్ ప్రసాద్ గారు కూడా వచ్చారు. ఆయన నేతృత్వంలో మా సహకారంతో ఇక్కడ వాళ్ళ ఫోర్సుతో కలిపి మా వాళ్ళు సివిల్ ఇక్కడ పరకాల పోలీసులతో కలిపి ఇక్కడ కవాతు చేయడం జరిగింది. ఇది ముందుగా మెయిన్గా ఏం లేదు, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్స్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎటువంటివి జరగకుండా ప్రజలకి భద్రతా భరోసా కలిగించడం కోసమే ఈ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది.